వెల్కమ్ టు తెలుగు రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై అసెంబ్లీ సాక్షిగా అవమానకరంగా అసభ్య పదజాలంతో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు పామరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో పామరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీఎం ఫోటోలు తగలబెట్టి మరియు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పామరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పామరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ప్రోత్సాహంతో విస్తృత వికృత మనస్తత్వం కలిగి నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో అమ్మటి రాంబాబు గారు గారిని, కొడాలి నాన్నగారు గారిని మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకుంటుంటే, నిన్న మహిళా సాధికారత అని మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే మహిళలు ఈరోజు ఏమి సమాధానం చెప్తారని పామర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంటికే ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు టీవీలు చూసే ప్రతి ఒక్క మనసున్న మహిళలు, పిల్లలు, ప్రతి ఒక్క ప్రజానికం ఈరోజు అందరూ తలదించుకునే పరిస్థితి. ఈ వ్యక్తిగా ఒక ఛాన్స్ ఇచ్చింది, ఈ జగన్మోహన్ రెడ్డిగా మనం ఓటేసింది. ఇంత వికృతమైన చేష్ట ఆలోచనలున్న వ్యక్తినా మనం ఆదరించిందని అంత సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, మా భువనేశ్వరి అమ్మ గారు ఎప్పుడన్నా బయటకు వచ్చారా? అలాంటి ఆ మహిళపైన సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్య పదజాలంతో అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసే అసెంబ్లీని అవమానపరిచే విధంగా ఈరోజు వైసీపీ నేతలు చేసిన పనిని నేను అడుగుతున్నా. ఈ వైసీపీ మహిళా ఎమ్మెల్యేల్ని మీరు ఖండించగలరా? మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది మహిళా సాధికారత సాధించటమా? మీరు ఏమి సమాధానం చెప్తారని ఈరోజు వైసీపీ నేతలను అడుగుతున్నాను. మనసున్న ప్రతి ఒక్కరు ఈరోజు కంటతడి పెట్టారు. ఇంకా 24 నెలలు ఎలా ఈ ముఖ్యమంత్రి వికృత చేష్టల్ని చూడాలని అందరూ ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీ 70 లక్షల మంది కార్యకర్తల గుండె చప్పుడు ఈరోజు ఆవేదనతో రక్తం మరుగుతుంది మా అందరికీ. తెలుగుదేశం పార్టీ మళ్ళీ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శపథం చేసిన విధంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మేమందరం అహర్నిశలు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవటి దెబ్బలు తింటాం, పోరాటం ఎంతవరకైనా ఉధృతం చేస్తాం, ఆందోళన చేస్తాం, మా రక్తం చిందించడానికి సిద్ధం, మా కార్యకర్తలు, మా నాయకులు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము ఆందోళన చేస్తాం. ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. ఆయనకి మనసు లేదు, ఆయనకి ఆలోచనే లేదు. ఆయన కూడా అర్థమైంది ఇంకా 24 నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవటం ఖాయమని వైసీపీ నాయకులందరికీ. మొన్న జరిగిన ఆ యొక్క ఓట్ల శాతం తెలుగుదేశం పార్టీ పుంజుకోవటం అనేది వైసీపీలో గుబులు మొదలైంది, ఆందోళన మొదలైంది. దీన్ని సైడ్ ట్రాక్ చేస్తూ తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ భయపెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంపై ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల్లో మహిళలతో రాజకీయం ఏంటండి? ఇంట్లో పర్సనల్గా వాళ్ళని బయటకు లాగి ఇంత అసభ్య పదజాలంతో ఎప్పుడు ఎన్నడు ఏ రాజకీయం చేయలేదు, ఎవరూ చూడలేదు. ఈరోజు వైఎస్ఆర్ బతుకుంటే తప్పు చేసావు జగన్ అనే పరిస్థితి, మీ రాజారెడ్డి తాత బతుకుంటే మనవడా నన్ను మించిపోయావు జగన్మోహన్ రెడ్డి మనవడా అని చెప్పే దయనీయమైన పరిస్థితి ఈరోజు రాజకీయాల్లో చూస్తున్నాం. సిగ్గుండాలి ఈ వైసీపీ ప్రభుత్వానికి. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో మీరు రాజకీయం చేయటం అవసరమా? ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. ఇంతకు 10 రెట్లు ఫ్యామిలీ జోలికి రాకుండా, కుటుంబ సభ్యుల జోలికి రాకుండా, మహిళ సభ్యుల జోలికి రాకుండా మిమ్మల్ని ఎండగడుతూ, అడుగడుగునా మీరు చేసిన తప్పులను ఎండగడుతూ 10 రెట్లు మీకు సమాధానం చెప్పే రోజు రాబోతుందని తెలుగుదేశం పార్టీ మీకు తెలియజేస్తూ వైసీపీ నాయకులారా కబడదారని చెప్పి పామర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మీకు వార్నింగ్ ఇస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.